వయసుకొద్ది నాగబాబు జాగృత తీసుకొని చాలా లిమిటెడ్ గా ఇక్కడికి రప్పించి స్వామినాయుడు గారు ఇలాగ 152 సినిమాల్ని ఇక్కడ అలంకరించి మాకు మేమే చిన్న పండగ చేసుకున్నాం అలాగే అభిమానులందరూ ఎక్కడకక్కడ బయటికి రాకుండా ఎక్కడకక్కడ ఒకళ్ళు ఇద్దరు సమకూడి అక్కడ పండగ చేసుకుంటారని తెలిసి చాలా సంతోషం హ్యాపీ బర్త్డే టు మెగా స్టార్ హ్యాపీ బర్త్డే టు మెగా స్టార్ హ్యాపీ బర్త్డే జై చిరంజీవి వెరీ మచ్ స్వామినాయుడికి అండ్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ అందరికి అండ్ ప్రతి అభిమానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ అన్నయ్య బర్త్డే సందర్భంగా అన్నయ్య గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే యాక్చువల్గా అన్నయ్య బర్త్డే అంటే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక అదొక చిన్న పండగ లాంటిది మేము రెగ్యులర్గా చేసుకునేవాళ్ళం అన్నయ్య హీరో అయ్యి బెంద్రే అభిమానం సంపాదించిన తర్వాత ఆయన అభిమానులందరికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పండగ చేసుకోవటం అనేది ఎవరికి మంచిది కాదు కాబట్టి ప్రతి వాళ్ళని అక్కడ చేసుకోమన్నాం అండ్ చాలామంది అభిమానులు కొంచెం నిరుత్సాహపడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిళ్ళల్లో వాళ్ళు ఎవరున్న చోట వాళ్ళే చేసుకోండి ఎక్కువగా తిరగండి కేర్ఫుల్గా ఉండండి బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ పనులన్నీ చక్కబడితే ఈ కరోనా కూడా బాగా తగ్గిపోతుంది వ్యాక్సినేషన్ వస్తుంది సో నెక్స్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేద్దాం అన్నయ్య బర్త్డే ఈసారికి ఇక్కడితో తృప్తిపడి మనందరం మన నీళ్ళల్లో ఉంటూ ఆయనకి బర్త్డే విషెస్ చెప్తాం నిన్న ఒక నా వీడియో దీంట్లో ఒక నా వీడియో నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ చెప్పింది ఏంటంటే అన్నయ్య గారు ఒక గొప్ప మోటివేటర్ ఆయనకు ఆయనగా గొప్పగా మోటివేట్ కాగలరు ప్లస్ చాలామందిని గొప్పగా మోటివేట్ చేయగలరు సో ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ కాన్సెప్ట్ అనేది ఆయన మదిలో మెదిలిన చిన్న ఆలోచన ఆ ఆలోచన ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు సౌత్ ఇండియాలోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైతే అన్నయ్య ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ ఇతరుల ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది ఒక రెవల్యూషన్ లాగా తయారైంది చాలామంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అనేటువంటి అపోహ నుంచి బ్లడ్ ఇస్తే మంచిది అనే ఆలోచన వరకు వచ్చి వాళ్ళు ఎంతోమంది మోటివేట్ అయ్యారు ఒక సో ఇంతమందిని మోటివేట్ చేయగలిగిన ఆ వ్యక్తి ఆ చిరంజీవి గారిని ఆయన మనందరికీ అన్నయ్య ఆయన 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను అందరికీ నమస్కారం అండి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలండి నిండు నిరేళ్ళు వర్ధలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశంలోని ఇతర దేశాల్లోని ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు ఈరోజు వేలాది మంది రక్తదానం చేస్తూ ఉన్నారు అదేవిధంగా పేదవారికి గత 15 రోజుల నుంచి కూడా చిరంజీవి గారి జన్మదిన వారోత్సవ పేరిట అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాలని ప్రపంచం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మెగా అభిమానికి అదేవిధంగా ప్రత్యేకంగా ఈవేళ చాలామంది రక్తదానం చేశారు వారందరికీ ప్రతి రక్తదాతకి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బ్లడ్ బ్యాంక్లో మెగాస్టార్ జన్మదిన వేడుకలు శ్రీ అల్లు అరవింద్ గారు మరియు శ్రీ నాగేంద్రబాబు గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈవేళ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది అత్యధిక సార్లు ఎవరైతే రక్తదానం చేశారో వారందరినీ కూడా ఈరోజు సభాముఖంగా సత్కరించుకోవడం జరిగింది వారు మా కోరిక మన్నించి ఈవేళ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీ అరవింద్ గారికి శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు